హాయ్ నమస్తే అండి, నేను వెంకటలక్ష్మిని. ఈరోజు మనం ఎగ్ సేమియా ఎలా చేసుకోవాలో మనం చేసుకుందాం చూపిస్తానండి. మనం ఇవాళ ఎగ్ సేమియా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు సేమియాలు తీసుకున్నాను, 4 ఎగ్స్ తీసుకున్నాను, 1 క్యారెట్ తీసుకున్నాను, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చి సన్నగా తరిగానండి, 3 వెల్లుల్లి రెప్పలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడండి ఇది మనం చేసే విధానం. మొత్తం వెలిగించుకున్నాండి. మనం ఇప్పుడు సేమియాలు వేసుకుందాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకుందామండి. వచ్చేలాగా మనం వేయించేసుకుందాం. వేగిపోనివ్వండి, మనం పక్కకు తీసుకుందాం. సేమియాలు వేయించుకున్నాం కదా, మనం ఉడికించడానికి ఒక బౌల్ తీసుకుందాం. వాటర్ వేసుకున్నాను ఉడికించడానికి, కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం అండి. ఆయిల్ వేసుకున్నాం. బాగా మరిగిన తర్వాత మనం సేమియాలు ఏం చేసుకున్నాం, ఒక బౌల్ తీసుకున్నాం. మనం ఎగ్స్ పెట్టుకున్నాం కదా, 4 ఎగ్స్ పెట్టండి. వేయకూడదండి, ఎగ్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం. ఈ వాటర్ హీట్ ఎక్కింది, చక్కగా పొంగులా పొంగులా వస్తుంది. మనం ఇప్పుడు ఇది వేసేద్దామండి సేమియాలు. పొంగు వచ్చింది కదా, ఇప్పుడు మనం సేమియాలు వేసుకొని చక్కగా ఉడికించేసుకుందాం. చూస్తారు కదా, మనకి చేతి ఇలా పట్టుకున్నప్పుడు ఇరిగిపోతే ఇరుక్కున్నట్టు ఇరుక్కుపోతుంది అన్నమాట.
ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మనం వెంటనే కలిపేవద్దండి, బాగుంటుంది. పెద్ద సైజు పిల్లలు కట్ చేసుకుంటూ మనం తీసుకోవాలండి. ఎక్కువ తిప్పేస్తే కూడా ఇరిగిపోతుంది. మనకి ఎక్కువ పెద్దగా కనపడితే సాయంత్రం మాటలు స్నాక్స్ కింద పెడితే పిల్లలు చాలా బాగా తింటారండి. ఇలా మనం ఖాళీ టైంలో చేసి పెట్టండి. మరి ఎక్కువ వేగక్కర్లేదు. బీన్స్ వేసుకుందామండి. బీన్స్ క్యారెట్ ఇవన్నీ మంచిదే కదండి పిల్లలకి. ఇలా మామగారు తింటారు కాబట్టి మనం ఇలా వెరైటీ వెరైటీ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టపడతారు. క్యాబేజ్ వేసుకుందాం. క్యాప్సికమ్ త్వరగా వేసేస్తే త్వరగా వెళ్ళిపోతుంది. లాస్ట్ చూసారు కదా మనకి ఇప్పుడు అయిపోయింది. మనకి కొంచెం సాల్ట్ వేస్తున్నాం. ప్రతి దాంట్లో మనం సాల్ట్ వేస్తాం కదండి. మనం ఎగ్లో వేసాము, ఉడికించేటప్పుడు సేమియాలో వేసాము. ఇప్పుడు కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది. చూస్తారు కదా ఎంత చూసుకొని మీరు వేసుకోండి. కొంచెం కామ్ యాడ్ చేసుకుందండి. కొంచెం వేసాను. కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకుందాం. అది మీ ఇష్టం అండి, నాకు వద్దంటే మానేయండి. చిన్న కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. Gazing far into the night, I raise my hand to the fire, but it's no use, 'cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through. If you believe it's true, baby, won't you let the light shine through for you?
చూస్తారు కదా సేమ్ ఇయర్ మనం ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు మనం ఎగ్స్ ని మనం చేసుకుని తయారు చేసుకున్న ఎగ్ ని వేసుకుందాం. అంతేండి, ఎగ్స్ ఏమి రెడీ అయిపోయి ఎంతో సింపుల్ గా చక్కగా మనం ఇంట్లోనే ఎగ్స్ ఏమి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటేలా కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేసి మన ఇంట్లో మన పిల్లలకి మనం తింటే బాగుంటుందండి. ట్రై చేసి మరీ మరీ ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టాలి. నాకు ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదండి మనకి సేమియాతో మనం ఎగ్గతో సేమియాలు ఎలా చేస్తున్నామో మనం మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నాకు కామెంట్ రూపంలో సరే చెప్పండి ఎలా ఉన్నదో మీరు ట్రై చేసి చూసి. సో మీకు వీడియో నచ్చిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వాళ్ళ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.